పట్టణంలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో ఎల్ఈడి బల్బుల స్టాల్ ను జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ బల్దే చైర్పర్సన్ విజయలక్ష్మి దేవందరెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ పొదుపుకు ఈ ఎల్ఈడి బల్బులు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సిబ్బంది పౌర ప్రముఖులు పాల్గొన్నారు. సిటీ కేబుల్ వచ్చిందా ఫోన్ చేయవడం దీనికి బాగా నాపేషన్ ఉన్నది కరెంట్ ఆఫీస్ లో నేను అప్పుడు పొద్దున వస్తా అని చెప్పారు. నేను లేను కదా పేపర్లు ఏం పెట్టురన్నారు బెళ్ళి సినిమా చైర్పర్సన్ రా ఓపెన్ బల్బ్ ఓపెన్ ఒకటి స్వీట్ ఇప్పుడు నాకు ఇమీడియట్ గా ఇక్కడ కావాలి క్యాంప్ ఆఫీస్ కి మొత్తం మీదే తీసుకోవాలి. చెప్పండి. నార్మల్గా ఇప్పుడు వీళ్ళకి పవర్ సేవింగ్తో పాటు కార్బన్ ఎమిషన్స్ ఉత్పత్తి కార్బన్ ఎమిషన్స్ అట్లీస్ట్ ఇలా 200 కూడా సేవ్ అవుతుంది. అదే ఎందుకు తీసుకోవట్లేదు తీసుకుంటుంది స్టార్ట్ చేస్తున్నారు అంటే నార్మల్గా ఏమవుతుందంటే ఎస్పెషల్ ఇంకా మార్కెటింగ్ నెక్స్ట్ వీక్ మీడియా అవేర్నెస్ అండ్ ఎవరికి కూడా స్టార్ట్ చేస్తున్నారు మీడియా అవేర్నెస్ స్టార్ట్ చేస్తాం మండల లెవెల్ అండ్ తర్వాత పంచాయతీ క్లైమేట్ కి తగ్గట్టు ఎన్విరాన్మెంట్ దీనికి హామ్ చేయదు మనకి మళ్ళీ దీని ఎమిషన్ విల్ నాట్ హామ్ వేడిగా అదేనా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటుంది ఎఫిషియెంట్ లాంగ్ లాస్టింగ్ ప్లస్ సేవ్ మనీ సేవ్ పవర్ ఇన్ని చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్ తగ్గింది కాబట్టి పాసిబిలిటీ మార్కెటింగ్ కొంచెం తగ్గింది మార్కెటింగ్ చేస్తుంది.
జగిత్యాల మున్సిపాలిటీలో ఎల్ఈడి లైట్స్ షాప్స్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. గౌరవ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మి గారు, మేము కలిసి సంయుక్తంగా ఆ షాప్ని ఏర్పాటు చేయడం ఓపెన్ చేయడం జరిగింది. ఇవి చాలా ఎల్ఈడి బల్బ్స్ అనేది చాలా ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉంటాయి. అదేవిధంగా ఎనర్జీ ఎఫిషియన్సీ కూడా మన మామూలు బల్బుల కంటే, మామూలు ట్యూబ్లైట్ల కంటే చాలా ఉత్తమంగా ఉంటుంది. ఇజ్ ఎ ప్రూవెన్, ఇది ఏదో నేను చెప్పేది కాదు, ఇది ఆల్రెడీ రుజువైన విషయం చెప్తున్నాను. అదే కాకుండా మీకు దీనివల్ల యూనిడైరెక్షనల్గా ఒకే డైరెక్షన్ పోయి మీకు లైట్ సఫిషియెంట్ లైట్ కూడా వస్తుంది. అదే కాకుండా లాంగ్ లాస్టింగ్, ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంటుంది. కింద పడ్డా కానీ దానికి పెద్ద ఇష్యూ ఉండకపోవచ్చు. మామూలు బల్బ్ అయితే బ్రేక్ వెంటనే అయితే వీటికి కాదు. సో ఇలాంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. సో దీనికి మార్కెటింగ్ తక్కువ ఉంది, మార్కెటింగ్ కూడా సపోర్ట్ చేసుకుని వినియోగదారులు తెలుసుకొని దీన్ని విరివిగా వాడుకుంటే వాళ్ళకి ఒక రకంగా విద్యుత్ బాగా వస్తుంది, వెలుతురు బాగా వస్తుంది, మనీ తగ్గుతుంది, ఎనర్జీ కూడా ఎఫిషియెంట్గా ఉంటుంది. అంటే మంచి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ, మనకు హామ్ చేయని ఎనర్జీ, మనకు ఎలక్ట్రిసిటీ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ తోడ్పడాలని మరి అందరి మీడియా ద్వారా ఇక్కడ వినియోగదారులందరికీ కోరుకుంటున్నాను. ఖచ్చితంగా వీటిని సహకారం చేయాలి, సపోర్ట్ చేయాలి, తీసుకోవాలి, వాడాలి. సెంట్రల్ గవర్నమెంట్ ఉజాలా స్కీమ్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ ఎల్ఈడి బల్బుల ఇనాగ్రేషన్ జగిత్యాల పట్టణంలో ఈరోజు కలెక్టర్ గారి చేతుల జరిగింది. ఈ ఎల్ఈడి బల్బులు అనేది తక్కువ రేటులో ఎక్కువ చాలామంది వాడినట్టయితే ఈ విద్యుత్ ఆదా అవుతుంది, ప్లస్ వెలుతురు ఉంటుంది. పేద ప్రజలకు, ముఖ్యంగా పేద ప్రజలకు ఈ ఎల్ఈడి లైట్స్ కొనుక్కోవాలంటే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. అలాంటివి ఇప్పుడు తక్కువ ధరలో దొరుకుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు వాడినట్టయితే భవిష్యత్తులో పవర్ సేవ్ కూడా ఉన్నట్టు ఉంటుంది. అలాగే ఈ వెలుతురు కూడా బాగానే వస్తుంది. అలాగే ఈ దీనికి చూసినట్టయితే మన బల్బ్ అనేది ఏదైనా సందర్భాల్లో కింద పడితే పిల్ల పగలడం జరుగుతుంది. దీని అన్బ్రేకబుల్ కూడా ఉంది కాబట్టి పిల్లలకు కూడా హాని కలగకుండా ఉంటుంది. కాబట్టి ఎల్ఈడి బల్బ్ వాడినట్టయితే ఫ్యూచర్లో మనం ఫ్యూచర్ తరాల వారికి కూడా పవర్ సేవ్ చేసినట్టు ఉంటాం కాబట్టి ప్రతి ఒక్కరు ఎల్ఈడి బల్బులు వాడాలని కోరుకుంటున్నాను.